హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బీహారీ స్టైల్ చాంపరన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను సరికొత్త పద్ధతిలో కొత్త రుచితో చాలా బాగుంటుంది రైస్ చపాతి రోటీ రాగి ముద్ద లాంటి వాటిల్లో కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ చాంపరన్ చికెన్ ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాము ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక నాలుగు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ చాంపరం చికెన్కి ఉల్లిపాయలు కాస్త ఎక్కువగానే తీసుకోవాలి అండ్ ఇందులో మసాలా దినుసులు వేసుకుంటున్నాను చెక్క లవంగా ఇలాచి బిర్యానీ ఆకు వేసుకున్నాను తర్వాత కొన్ని పచ్చిమిర్చి అండ్ ఒక పావు స్పూన్ దాకా పసుపు ఒక స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక అర స్పూను జీలకర్ర పొడి ఒక అర స్పూన్ గరం మసాలా పౌడర్ ఒక మూడు స్పూన్లు దాకా కారం వేస్తున్నాను ఈ చాంపరన్ చికెన్లో ఉల్లిపాయలు కాస్త ఎక్కువగా వేసుకుంటాం కాబట్టి కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుంది అందుకని కారం కాస్త ఎక్కువ వేసుకోండి అండ్ రుచికి తగ్గట్లుగా ఉప్పు వేస్తున్నాను నేను కళ్ళుప్పు వేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అండ్ ఒక వన్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు దాకా పెరుగు కూడా వేస్తున్నాను మీకు పెరుగు ఇష్టం లేకపోతే ఒక రెండు టొమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు ఇక ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి మనం తీసుకున్న ఉల్లిపాయల్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేంత వరకు ఇలా కలుపుకోండి చూసారు కదా ఉల్లిపాయల్లో నుంచి కాస్త మాయిశ్చర్ బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులో ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ని ఒక వన్ కేజీ చికెన్ని ఇందులో వేసుకొని ఈ చికెన్ కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇక ఇందులో పైన లైట్ గా పొట్టు తీసిన మూడు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకొని ఇవి కూడా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా వెల్లుల్లిపాయల్ని డైరెక్ట్ గా చికెన్తో కలిపి మ్యారినేట్ చేసి కుండలో ఉడికించుకోవటమే ఈ చాంపరన్ చికెన్ ప్రత్యేకత చూసారు కదా ఇలా ఇవన్నీ బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి చికెన్ ని ఇలా మసాలాలతో బాగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఇందులో ఐదు నుండి ఆరు స్పూన్ల దాకా ఆయిల్ కూడా వేసుకొని ఈ ఆయిల్ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టుకొని నాననివ్వండి అలా ఒక రెండు గంటల పాటు చికెన్ని మ్యారినేట్ చేసుకొని తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకున్నారంటే చాలా చాలా రుచిగా ఉంటుంది చూసారు కదా ఇప్పుడు నేను దీని మీద మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక రెండు గంటల తర్వాత ఇలా ఒక మట్టి కడాయి తీసుకోవాలి ఇందులో చాంపరన్ చికెన్ కర్రీని ప్రిపేర్ చేద్దాము ముందుగా ఈ కడాయిని ఇలా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి ఎప్పుడైనా సరే మట్టి కుండల్లో మీరు కర్రీ కానీ రైస్ కానీ వండే పని అయితే దాన్ని ఇలా కడిగిన తర్వాత మాత్రమే స్టవ్ మీద పెట్టేసుకోవాలి లేదంటే ఇది బ్రేక్ అయ్యే అవకాశం ఉంది సో ఇలా మట్టి పాత్రను తీసుకొని ముందుగానే కలిపి పెట్టుకున్న చపాతి ముద్దని ఇలా చుట్టూ మనం దమ్ బిర్యానీకి కనుక ఎలా పెట్టుకుంటామో కుండకి అలా పెట్టుకోవాలి మీ దగ్గర ఇలా మట్టి పాత్ర కనుక లేనట్లయితే నార్మల్గా మీరు ప్రిపేర్ చేసుకున్న కడాయిల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా గోధుమ పిండిని ఇలా కడాయికి చుట్టూ పెట్టేసుకున్నాను తర్వాత కడాయిలో మరి కొంచెం ఆయిల్ వేసుకొని ముందుగా మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ ఈ చికెన్ని మొత్తాన్ని కడాయిలో వేసుకోండి ఇలా ముందుగా కడాయిలో ఆయిల్ వేసుకోవటం వల్ల కర్రీ మనకి అడుగు మాడిపోకుండా ఉంటుంది చూసారు కదా ఇలా మొత్తం మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని ఇందులో వేసుకొని ఇప్పుడు పైనుంచి మూత పెట్టేసి లాక్ చేసుకోవాలి ఇలా ఈక్వల్గా చికెన్ అంతా లోపల సర్దుకొని పైన మూత పెట్టేస్తున్నాను ఇక ఇందులో వాటర్ కానీ ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఇలానే డైరెక్ట్గా చికెన్ వేసి మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మొదట ఒక పది నిమిషాలు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తరువాత మరొక పది నిమిషాలు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి తరువాత మరొక పది నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా మొత్తంగా ఒక ముప్పై నిమిషాల పాటు చికెన్ని దమ్ చేసుకున్నారంటే చాంపరెంట్ చికెన్ రెడీ అయిపోతుంది అండ్ చూసారు కదా గోధుమ పిండితో ఇలా లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా లాక్ చేసుకోవాలి తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక ముప్పై నిమిషాలు ఉడికించుకోవాలి మధ్యలో ఒకవేళ మీకు మూత కాస్త ఓపెన్ అయ్యి ఆవిరి బయటికి వస్తుంది అనిపిస్తే ఇలా ఏదైనా బరువు పెట్టండి మూత మీద అప్పుడు లోపల ఉన్న ఆవిరి బయటికి రాకుండా కరెక్ట్గా లాక్ అవుతుంది ఇక ముప్పై నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారిన తర్వాత ఈ మూతని ఓపెన్ చేయండి చూసారు కదా గోధుమ పిండి గట్టిగా అయిపోతుంది ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయేసరికి సో ఇలా చాక్ తీసుకొని ఈ గోధుమ పిండిని కట్ చేసుకొని మూత ఓపెన్ చేసుకోండి చూసారు కదా మూత ఇలా ఓపెన్ చేయగానే లోపల ఉన్న ఆవిరి మొత్తం బయటికి వచ్చేస్తుంది చికెన్ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇలా ఉడికిన చికెన్ని మరలా ఒకసారి బాగా కలుపుకొని ఈ కడాయి మీద ఉన్న గోధుమ పిండి మొత్తం తీసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మరలా ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని కాస్త కొత్తిమీర వేసుకొని పైనుంచి ఒక్కసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా ఉండే చాంపరన్ చికెన్ రెడీ అయిపోతుంది కొత్త పద్ధతిలో సరికొత్త రుచితో మీరు కూడా ఇలా చాంపరన్ చికెన్ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఈ చాంపరన్ చికెన్ రాగి ముద్దలో అయినా లేదంటే జొన్న రొట్టెల్లో అయినా చాలా బాగుంటుంది నార్మల్గా రైస్లో చపాతీలో అయితే అద్భుతంగా ఉంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా నేనైతే ఇప్పుడు వేడి వేడి అన్నంతో తీసుకున్నాను చూసారు కదా ఫ్రెండ్స్ బీహారీ స్టైల్ చాంపరన్ చికెన్ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇందులో వేసుకున్న వెల్లుల్లి కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది అన్నంలో అయినా సరే చపాతీలో అయినా సరే చూసారు కదా వీడియోలో ఎంత సాఫ్ట్గా ఉందో వెల్లుల్లి కూడా టేస్ట్ కూడా చాలా బాగుందండి ఈ చాంపరన్ చికెన్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్